ఎమ్మెల్సీ కవితకు జూలై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రావు రెవెన్యూ కోర్ట్. ఇవాళ జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు తీహార్ జైల్ అధికారులు. దీంతో ఈడీ కేసులో జూలై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు సిబిఐ కేసులో మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15 ఈడీ, ఏప్రిల్ 11 సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు కోర్టులో తన కుమారులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కవిత అప్లికేషన్ పెట్టుకోవడంతో దానికి అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.